हैदराबाद दिश घटन जरिगी नेटिकि संवत्सरम अवुतोंदि देशमंता कूडा संचलनं कलिगिंचिन दिश घटन नेपथ्यंलो निंदितुलु पोलीस एन्काउंटर कूडा गुरय्यारु ई अंशानिकि संबंधिंचि दिश चलनचित्रान्नि तीस्तुन्न संचलन दर्शकुलु आर्जीवी मंता उन्नारु आर्जीवी गारु सो दिश घटन जरिगी वन इयर देशं मोत्तं ధర్నాలు రస్తరోకోలు నిరసనతో చాలా పెద్ద అల్లకల్లోలమైంది. ఇలాంటి విషయాలకు సంబంధించి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి? సో మీరు మూవీ కూడా తీశారు, మీ మూవీ రిలీజ్ కాకపోవడానికి కారణం మీ షెడ్యూల్ ప్రాబ్లం లేకపోతే కోర్టు కేసులా ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? యాక్చువల్గా నేను తీసే సినిమాలు అనే కూడా థియేటర్స్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, పాయింట్ వన్ అది. తర్వాత దిశ అనేది అవుట్డోర్ ఫిలిం కాబట్టి లాక్డౌన్ మొత్తం అంత అయితే పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మిగతా బ్యాలెన్స్ పూర్తి చేయగలం షూటింగ్. దట్ ఈస్ రీజన్. యా, సో డిసెంబర్ 25th రిలీజ్. ఎస్, దిశ. యా, థియేటర్లో. థియేటర్. ఓకే, అంటే కరోనా ఏంటంటే మేము లాక్డౌన్ మొత్తంలో మేము కంటిన్యూస్గా పనిచేస్తున్నాం, ఒకరోజు ఆగకుండా. కరోనా వైరస్, మర్డరు, దిశ. సో కరోనా వైరస్ ఈ మూడు సినిమాలు ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ వన్ వన్ వీక్లో, అంటే 11th కరోనా వైరస్, 18th మర్డరు, 25th దిశ ఎన్కౌంటర్. ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత సినిమా షూటింగ్లు తీసుకోవడానికి ఇబ్బంది ఆగిపోతాయి అది ఇది అని చెప్పి ముఖ్యమంత్రులను కలిసి పర్మిషన్లు అడిగిన వాళ్ళు ఎవరు సినిమాలు షార్ట్ చేయలేదు. యా, మీరు మాత్రం తీసేశారు మూడు సినిమాలు. లాక్డౌన్ లిఫ్ట్ చేశాక థియేటర్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు కూడా థియేటర్లు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరు సినిమాలు ఇవ్వట్లేదు, ఏదో 50% ఈ లెక్కలు పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి. సో కరోనా నేపథ్యంలో ఈ పరిస్థితులు వస్తే కరోనా మీదే సినిమా తీసి థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత కూడా మొదటి సినిమా మీదే కరోనా వైరస్ సినిమా. సో జనం వస్తారని మీకు నమ్మకం ఉందా, రాకపోయినా పర్లేదా? పాయింట్ ఏంటంటే జనం రాకపోవటం అనేది ఎప్పటికీ జరగదు. జనం ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకపోతే రారు. అంతేగాని ఎస్, ఇప్పుడు కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పుడు ఏప్రిల్ ఆ టైంలో పీక్లో ఉండవు ఫియర్. దాని తర్వాత ఫియర్ అనేది ఏంటంటే కొంతకాలం అలవాటు పడిపోతుంది. ఎమోషన్ ఏదైనా సరే ఎక్కువ సైడ్ ఉండదు, దాని తర్వాత వింటారు. ఎంతమంది పోతున్నారు అనేది చూస్తారు, కానీ ఎంతమందికి వచ్చింది అనేది ఎవడు పట్టించుకోడు. దాని తర్వాత మీరు చూస్తే రోడ్ల మీద కానీ ఏదో మాస్క్లు అనేది ఒక ముక్కుబడిగా పెట్టుకుంటారు, కానీ ఎవడో దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ముక్కు పెట్టుకోవట్లేదు, నిజంగా ముక్కుబడి కాదు, ముక్కుబడే అది చిన్న నెక్లెస్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నా దగ్గర కలవడానికి వస్తారండి, మాస్క్ వేసుకుని వస్తారు, వేసుకొచ్చిన ఒక 2 నిమిషాలకి తీసేస్తారు. ఎందుకది? యా, అదొక పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళచ్చు, నిన్న మొన్న రెస్టారెంట్కి వెళ్ళచ్చు, యాజ్ ఇట్ ఈస్. ఏమి చేంజ్ థియేటర్ ఎలక్షన్ ర్యాలీలు చూస్తున్నాం, వేల మంది అంటే అంటే అది కరోనా వైరస్ నిజంగా ఎంత ప్రమాదకరం, వస్తే ఏమవుతుంది అనేది ఎంతమంది ఏం చెప్తున్నా జనాలకి అలవాటు పడిపోయారు. అది ఉంటే ఒకవేళ వస్తే ఉంటే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నా లైఫ్ స్టైల్ నేను కరోనా వైరస్ మూలన మార్చుకోను అని చెప్పాను. ఇప్పుడు మనం బతికేది మనం హ్యాపీగా బతకడానికి, మనం ఎలా అనుకుంటే అలా బతకడానికి. కరోనా వైరస్ వచ్చి కింద కూర్చో, బయటికి రావద్దు, మాస్క్ వేసుకో అని చెప్తే ఒక పురుగు మాట కూడా అయినా మన లైఫ్ అంతా మార్చేసుకుంటే ఇంకా పరిస్థితి ఏంటి అని నేను ఒక చిన్న రెబెల్లాగా అయ్యి ఎన్ని సినిమాలు తీసా. సో డిసెంబర్ 11th కరోనా వైరస్, డిసెంబర్ 11th. యా, నెక్స్ట్ వీక్ మర్డర్, మర్డర్ అమృత ఇష్యూ, డిసెంబర్ 25th దిశ. యా, దిశ ఎన్కౌంటర్. యా, సో మీరు ఎవ్రీ ఫ్రైడే సినిమాలు మీరే ఇస్తున్నారు, థియేటర్లు తెరిపించిన తర్వాత ఈ సినిమాలే ఆధారం. సో టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంతమంది పెద్దలు ముఖ్యమంత్రులు కలిసి చర్చించి సినిమా షూటింగ్లకు పర్మిషన్లు అడిగి చేసుకోక, ఓపెనింగ్ థియేటర్లకు పర్మిషన్ అడిగి రిలీజ్ చేయక, మీరు ఏ ధైర్యంతో ఎన్ని చేస్తున్నారని? అది ఒకటి, వాళ్ళు షూటింగ్స్ మొత్తం ఆపేసారు, మొత్తం వర్క్ అంతా. సో ఐ మీన్ ఆబ్వియస్లీ అందుకని నేను కంటిన్యూస్ వర్క్ చేసి కంటిన్యూ రెడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు థియేటర్లు 50% సీటింగ్ ఏదో ఉంటుంది కదా, ఆ బిజినెస్ ఆ నెంబర్స్ మీరు లాస్ట్ పడుతుంది? ఎందుకంటే ఇప్పుడు మీకు 50% అనేది చాలా పెద్ద హీరోల సినిమాలు 50 కోట్లు 100 కోట్లు తీసిన దాంతో మీకు ఆ డిఫరెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఒక మిడ్ లెవెల్లో ఒక స్మాల్ బడ్జెట్లో తీసిన సినిమాలకి ఎప్పుడైనా సరే ఆ పర్సంటేజ్ దానికన్నా తక్కువ ఉంటుందని ఎక్కువ ఉండదు. ఫస్ట్ మీకు చాలా పెద్ద సార్కా సినిమాలు అంటే బడ్జెట్స్ వైజ్గా నేను చెప్పేది స్టార్ కాస్ట్ కన్నా
వాటికి దిట్ మైట్ నాట్ వర్కౌట్. కానీ అది కూడా ఎప్పుడప్పుడు స్టార్ట్ చేయాలి కదా, తెలియదు కదా. ఇది కూడా ఇన్ని రోజులు ఉంటుంది, సెకండ్ వేవ్ వస్తుందా థర్డ్ వేవ్ వస్తుంది ఇలాంటి అన్ని దాంట్లో నోబడీ నోస్. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్ ఫైనలీ. సో మీరు చాలా సినిమాలు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు కరోనా టైం, అందులో కూడా మీరు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీకి వస్తున్నాయి, కానీ నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ హిట్ అవ్వట్లేదు, కాబట్టి థియేటర్ల కోసమే మళ్ళీ వెళ్తారు. సో ఆ ఓటీటీ బూమ్ అనేది ఆగిపోయిందని ఒక టాక్, ఏమంటారు? ఆగిపోవటం అనేది కరెక్ట్ కాదు, ఒక మీకు ఫిగర్స్ మారచ్చు. ఎందుకంటే ఓటీటీస్ వాళ్ళు తీసుకున్న సినిమాలు ఏ ప్రైస్లో తీసుకున్నా వాళ్ళకి ఇంటర్నల్గా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళు కంటిన్యూస్గా పాలసీ డెసిషన్స్ మార్చుకుంటూ ఉంటారు ప్రైసెస్ బట్టి. ఇంకపోతే ఓటీటీ అంటే మనం ఇచ్చేసి తీసేసుకుంటారు అన్న దాంతో ఇలా ఏది ఇచ్చినా తీసేసుకుంటారు నాకు అపోహతో అందరూ తీసేస్తుంటారు సినిమాలు. అవి వెళ్ళినప్పుడు అక్కడ రెస్పాన్స్ దొరకదు, అప్పుడు ఏమనుకుంటారు వారి ఓటీటీలు కూడా అయిపోయినాయి. ఓటీటీలు ఏమి ఆగలేదు, ఓటీటీలకి వాళ్ళ పాలసీ ఏదో ఉంటుంది, ఏది తీసుకుందాం, ఎందుకు తీసుకుందాం, ఎంత తీసుకుందాం. సో ఓటీటీ అనేది, ఓటీటీ ఆగటం అనేది జరగదు. ఓటీటీ ఈజ్ ఎవెన్చువలీ గోయింగ్ టు బి ద విన్నర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యూనో మీకు లాస్ట్ టైం కూడా ఎపిసోడ్ ఇంటర్వ్యూ చెప్పినది, అంటే ఈ నాని సినిమా నిశ్శబ్దం ఇవన్నీ ఏదో సంథింగ్ అంత హిట్ అవ్వలేదు కాబట్టి ఓటీటీకి ఓటీటీకి సంబంధం లేదు. ఇప్పుడు అదే సినిమా థియేటర్లో వచ్చినా అదే రెస్పాన్స్ వస్తుంది కదా, ఏ సినిమా పర్టికులర్ సినిమా అంటలా. ఓటీటీ అనేది ఒక మీడియం ఆఫ్ రిలీజ్, అది అది థియేటర్లో చేసారా, ఓటీటీలో చేసారా, ఏటీటీలో చేసారా, పేపర్ వ్యూలో చేసారా, రకరకాల మీకు మీడియంస్ ఉన్నాయి. సినిమా మీద రెస్పాన్స్కి దానికి సంబంధం లేదు. ఎంత కొన్నాడు ఏంటి వ్యూస్, అది వాడు మీరు ఒక బయర్ కొన్నాడు అనుకోండి వైజాగ్కి, ఆడికి నష్టం రావచ్చు. ఓటీటీలో కొన్నాడు కూడా నష్టం రావచ్చు, దానికి దీనికి ఏమి డిఫరెన్స్ లేదు, సంబంధం.